హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాయిస్ అప్ సండే అందరు ఎంజాయ్ చేశారండి ఎందుకు చేయమండి సిక్స్ డేస్ తర్వాత ఆరు రోజులు కష్టపడ్డాక వచ్చే హాలిడే కదా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం మన అందరికీ ఇష్టమైన రోజు కదా హాలిడే కదా సండే రోజు ఖచ్చితంగా మనం అందరం ఎంజాయ్ చేస్తాం మరి ఈ సండే హాలిడే వెనకాల ఉన్న స్టోరీ ఏందో తెలుసుకుందామా నారాయణ్ మేఘాజీ లోఖండే ద ఫాదర్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ మూమెంట్ దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటుంది బట్ సండే హాలిడే వెనకాల ఉన్న గొప్ప పాయనేరితను అప్పుడు మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో కార్మికులు మిల్ వర్కర్స్ అంతా వారంలో ఏడు రోజులు కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళకి ఒక హాలిడే కానీ లీవ్ కానీ అలా ఉండకపోయేది నారాయణ మేఘాజీ లోఖండే ఒక మిల్ ఓనర్ అయ్యుండి ఈ మిల్ కార్మికులకి ప్రాతినిధ్యం వహించి వాళ్ళు అప్పుడు ఒక ప్రపోజల్ని బ్రిటిష్ వాళ్ళ ముందు ఉంచుదామనుకున్నారు అదేంటంటే వారంలో ఏడు రోజులలో ఆరు రోజులు కష్టపడి పనిచేసి ఆ రోజున మనం సొసైటీ గురించి దేశం గురించి కష్టపడుతున్నాం కదా ఏడవ రోజైనా ఒక్కరోజైనా మన కోసం లీవ్ ఉండాలి హాలిడే ఉండాలి అనే ప్రపోజల్ని బ్రిటిష్ వాళ్ళ ముందుంచారు మరి ఆ ఏడవ రోజు మరి ఇంకొక రోజు ఏ రోజు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుందాం అనుకున్నారు నారాయణ మేఘాజీ లోఖండే ప్రాతినిధ్యంలో అంటే వీళ్ళంతా మహారాష్ట్రీయులు కాబట్టి వాళ్ళు సండే రోజు వాళ్ళ కులదేవత అయిన ఖండోబాని పూజించేవాళ్ళు ఖండోబా అంటే మన శివుని రూపం సో ఆదివారం అయితే అన్ని విధాలా అందరికీ బాగుంటుంది అని చెప్పేసి ఆరు రోజులు కష్టపడి పనిచేస్తాము ఏడో రోజైన ఆదివారంని మాకు హాలిడే ఇవ్వండి అనే ప్రపోజల్ని బ్రిటిష్ వాళ్ళు ముందుంచారు కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమైనా సామాన్యుల ఆ ప్రపోజల్ని తిరస్కరించారు కానీ నారాయణ మేఘాజీ లోఖండే ప్రాతినిధ్యంలో మన వాళ్ళంతా సెవెన్ ఇయర్స్ స్ట్రగుల్ చేసేసి ఈ సండే హాలిడే అని సాధించడం జరిగింది సెవెన్ ఇయర్స్ ఒక హాలిడే గురించి సెవెన్ ఇయర్స్ కష్టపడ్డారు ఎట్లాస్ట్ ఎయిటీన్ నైన్టీ జూన్ టెన్త్ బ్రిటిష్ గవర్నమెంట్ అనేది సండే హాలిడేని డిక్లేర్ చేసింది బ్రిటిష్ వాళ్ళు కూడా సండేని ప్రిఫర్ చేయడానికి రీజన్ ఉంది జీసస్ క్రైస్ట్ గుడ్ ఫ్రైడే అయినా ఫ్రైడే రోజు చనిపోయి తిరిగి థర్డ్ డే అయినా సండే రోజు తిరిగి వచ్చాడని సండే రోజు వాళ్ళు ప్రేయర్స్ ఆఫర్ చేశారు కాబట్టి సండేనే హాలిడే అయితే బాగుంటుంది అని వాళ్ళ ఎయిటీన్ నైన్టీలో లో జూన్ టెన్త్న సండే రోజు హాలిడేగా డిక్లేర్ చేయడం జరిగింది ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు స్వాతంత్రం వచ్చా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ సండే హాలిడే ని చేంజ్ చేయలేదు కానీ నారాయణ మేఘాజీ లోఖండే ఇతని సంఘ సంస్కరణలకు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫైవ్లో తన పేరు మీద ఒక పోస్టేజ్ స్టాంప్ అనేది విడుదల చేసింది సండే ఒక హాలిడే వెనకాల నారాయణ మేఘాజీ లోఖండే అనే సంఘ సంస్కర్త ఉన్నారు అట్లీస్ట్ ఎవ్రీ సండే ఇతన్ని మనం స్మరించుకున్నాం ఎంజాయ్ సండే స్టే హోమ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ